హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను ఫుడ్స్. నేను మీ శ్రీలక్ష్మి. ఫ్రెండ్స్, ఇవాళ హను ఫుడ్స్ రెసిపీలో నేను చేసినటువంటి రెసిపీ బాదం బర్ఫీ. ఈ బాదం బర్ఫీ అచ్చం స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ బాదం బర్ఫీని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలండి నేను మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో హాట్ వాటర్ పోసుకొని అందులో బాదం పప్పు వేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. బాదం పప్పుని 2 అవర్స్ నానబెట్టుకోవడం వల్ల ఈ బాదం పప్పుని చేత్తో అలా అనగానే పైన ఉన్న స్కిన్ అంతా బాదం పప్పుకి వెళ్ళిపోతుంది. మనకి లోపల ఉన్న వైట్ మ్యాటర్ అయినటువంటి బాదం పప్పు వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పప్పులన్నింటినీ చేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పప్పునన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా మరీ కోర్స్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా మనము ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు పిండిని అందటినీ తీసుకోవాలి. అదేవిధంగా ఇందులో 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపేసామంటే అడుగంటుకుంటుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల షుగర్ మెల్ట్ అయిపోయి స్మూత్ బ్యాటర్ అనేది వస్తుంది. చూడండి, ఇలాగా స్మూత్ బ్యాటర్ వస్తుంది. ఇప్పుడు కూడా గరిటతో కలబెడుతూనే ఉండాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రమూ ఆపేశారంటే అడుగంటుకుంటుంది. ఈ స్మూత్ బ్యాటర్ కాస్త బాగా థిక్గా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు కలిపిన 2 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను ఇలాచి తీసుకోవాలి. ఇలాచి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమాత్రము కలపడం ఆపారంటే మాత్రము అడుగంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను ఘీ తీసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత మళ్ళీ కలపడం స్టార్ట్ చేయాలి. చూడండి, మనకి ఇది బాగా దగ్గరగా వచ్చింది. ఇలా ఇది ఉండకట్టుకునే విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూను ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని ఊరికి అలా కలిపి వదిలేసేయండి. ఇది బాగా చల్లారాలి. చూడండి, ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని చేతిలోకి తీసుకోవాలి. తీసుకొని మనము చపాతీ పిండిని ఏ విధంగా అయితే బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేయాలి. ఆ తర్వాత మనం కలుపుకున్న పిండిని అందులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం చేత్తో ఒత్తుకోవాలి. ఆ తర్వాత చపాతీలు మనము ఒత్తుకునే కర్ర తీసుకొని ఈ పిండిని రోల్ చేస్తూ చపాతీల్లాగా ఒత్తుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత షేప్ అనేది మనకి కరెక్ట్గా రావాలి. ఇలా చపాతీ కర్రతో ఒత్తుకున్న తర్వాత 4 సైడ్స్ నైఫ్తో అడ్జస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. స్క్వేర్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత చపాతీ కర్రతో పైన స్మూత్గా ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. నైఫ్ తీసుకొని కరెక్ట్గా ఎంత సైజ్ కావాలో అంత సైజ్తో కట్ చేసుకోవాలి.
చూడండి, ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేశాను. చూడండి బాదం బర్ఫీ అనేది ఎలా నీట్గా వచ్చిందో, అచ్చం స్వీట్ షాప్లో లాగా వచ్చింది. మీకు కావాలంటే పైన సిల్వర్ పేపర్ తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వేయలేదు. చూడండి ఫైనల్గా టేస్టీ టేస్టీ అయినటువంటి బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, అచ్చం స్వీట్ షాప్లో లాగే. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ బాదం బర్ఫీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.